ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 34వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టాం. ఈరోజు మనందరము కూడా ఒక గొప్ప పండుగను జరుపుకుంటూ ఉన్నాం, క్రీస్తు రాజు యొక్క మహోత్సవాన్ని. మరి ఆ పండుగను జరుపుకుంటున్నటువంటి మనము ఈరోజు మూడు పట్టణాలు ఏం బోధిస్తున్నాయో వాటిని ధ్యానించే ముందు మనందరము ఒక చిన్న ప్రార్థన ద్వారా వాక్యంలోనికి వెళ్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తోత్రములు, వేలాది వందనాలు. అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా దీవించమునైనా. నీ వాక్యాన్ని విని ఆ వాక్యము గుండా మేము నడుచుకోవడానికి నీ కృపను మాకు అందరికీ దయచేయమని మా నాదరుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన తిరుసభ క్రీస్తు రాజు యొక్క మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మొట్టమొదటిగా మనందరం కూడా ధ్యానించవలసింది, అసలు ఈ పండుగ మనకు ఎలా వచ్చింది అనే దాని గురించి ధ్యానిద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలందరిలో దేవుని మీద విశ్వాసం అనేది తగ్గింది. ప్రజలందరూ కూడా దేవుణ్ణి విశ్వసించడం మాని మనలో ఒకరిని ఒక రాజుగా ఎన్నుకొని ఆ రాజ్యం మనల్ని పరిపాలించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు 1925 సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు ఈ విధముగా అన్నారు. ఇదిగో, మీరు ఒక రాజు కావాలని మీలో నుంచి రాజుని ఎన్నుకుంటున్నారు, కానీ రాజు ఇంకొక రాజు అయినటువంటి మనిషి, ఇద్దరు కూడా మనుషులే, కానీ రాజుగా ఉండవలసిన వాడు మనిషిగా ఉండకూడదు. మనందరిని పరిపాలించడానికి దేవుడే మనకు రాజుగా ఉండాలి అని చెప్పి వాళ్ళందరికీ ఈ విధంగా అన్నాడు. ఇక నుంచి మనకు యేసు ప్రభు మాత్రమే రాజుగా ఉండాలని రాజు, క్రీస్తు రాజు యొక్క మహోత్సవాన్ని ఆ విధముగా మరి 11వ భక్తినాథ పాపు గారు 1925 సంవత్సరంలో మనకు ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో రాజులు మూడు రకాలుగా ఉంటారు. ఒకటి, మొదటి రాజు ఏ విధంగా అంటే వంశపరముగా ఎన్నుకొనబడతాడు. వంశపరంగా ఎన్నుకోవడం అంటే తండ్రి రాజుగా కొనసాగిస్తూ తన యొక్క రాజస్థానాన్ని అయిపోయినప్పుడు తన కొడుకు ఆ రాజస్థానాన్ని కొనసాగిస్తాడు. మరి కొడుకు అయిపోయిన తర్వాత, అయిపోతూ ఉన్నప్పుడు తన మనవుడు మరి రాజుగా కొనసాగిస్తాడు. దీనినే మనం వంశపరంగా మరి కొనసాగించడం అని అంటాం. మరి రెండవ రకపు రాజు ఏ విధంగా ఉంటాడంటే ప్రజల చేత ఎన్నుకొనబడి ప్రజలను పరిపాలించే రాజుగా ఉన్నాడు. మరి మూడవ రాజు ఏ రకం అంటే మరి ఒక రాజుగా ఉండి మరొక రాజ్యానికి మరొక రాజుని నియమిస్తాడు. ఇది ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి రాజులు, మూడు రకాల రాజులు. అయితే మరి యేసు ప్రభు రాజు అని అంటున్నాం. మరి యేసయ్య మరి ఏ రాజుకు, ఈ మూడు రకాల రాజుల్లో ఏ రాజుకు సంబంధించిన వాడు అని ఆలోచిస్తే మరి వంశపరంగా యేసు ప్రభు వంశపరంగా చెందినటువంటి రాజా అని అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క తండ్రి ఒక వడ్రంగి, జోసెప్ గారు వడ్రంగి, కాబట్టి ఆయన వంశపరంగా చెందినటువంటి రాజు మాత్రం కాదు. మరి రెండవ రాజు ప్రజల చేత ఎన్నుకోబడతాడు అని, యేసు ప్రభు ప్రజల చేత ఎన్నుకోబడడం కాదు, అంతేకాకుండా ప్రజల చేత ఎన్నుకోబడలేదు కానీ వారితో ఆయన సిలువ వేయండి అని ప్రజలే ఆయన తిరస్కరించారు, ఆయన్ని త్రోసివేశారు అని మనం చూస్తూ ఉన్నాం. మరి మూడవ రకానికి చెందినవాడా యేసు ప్రభు అని అంటే, మూడవ రకానికి చెందినటువంటి వాడు ఎవరంటే మరి నియమించబడతారు అని, ఒక వ్యక్తి చేత నియమిబడిన వాడు మరో రాజు అని. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎవరి వల్ల రాజుగా నియమించబడలేదని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి లోకములైనటువంటి మూడు రకాల రాజులకు చెందినటువంటి వాడుగా యేసు ప్రభు మనం చూస్తున్నాం. మరి ఏ రకానికి చెందినవాడు యేసు ప్రభు అని అంటే మనకు వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, ముగ్గురు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదులు రాజుగా పుట్టిన శిష్యుడు ఎక్కడా అని అడుగుతున్న మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజుగా యూదుల రాజు అని జ్ఞానులు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఆయన పుట్టిన తర్వాత రాజుగా మనం చూడట్లేదు.
అంటే దీని అర్థంలో జ్ఞానులు అనేటువంటి అర్థం ఒక మాటలో అర్థం ఏంటంటే, యేసు ప్రభు పుట్టక ముందు నుంచే ఆయన రాజుగా అయ్యాడు, ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన పుట్టుకతోనే రాజు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని మరి హేరోద్రాజు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీవు రాజువా అని అడిగితే యేసుప్రభు అంటున్నాడు, నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోకానికి చెందింది మాత్రము కాదు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు నా రాజ్యం ఈ లోకానికి చెందింది కాదు అంటున్నాడు. ఒకవేళ నా రాజ్యం ఈ లోకానికి చెంది ఉంటే గనక నీవు నన్ను ఈ విధంగా బంధించి ఉండేవాడు కాదని యేసుప్రభు హేరోదు రాజుతో అన్నాడు. మరి ఇక్కడ మనము ఈ లోకానికి రాజులకు మరి యేసు ప్రభు రాజుల రాజు అని మనం బోధిస్తున్నాము, ఆయనకు గల తేడా ఏంటంటే, ఈ లోకము యొక్క రాజులు వాళ్ళ యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే యుద్ధాలతోనూ కోపంతోనూ తాపాలతోనూ కక్షలతోనూ కుట్రలతోనూ కూడుకొని ఉంటుంది. ఈ లోకము యొక్క రాజ్యం, రాజుల యొక్క రాజ్యం, ఈ రాజ్యం వేరొక రాజ్యం మీద, ఈ రాజ్యం వేరొక రాజ్యం అంటే ఇష్టం ఉండదు, ఈ రాజ్యంలో ప్రజలు వేరొక రాజ్యం మీద ఉన్న ప్రజల మీద తిరుగుబాటు చేయడం, వాళ్ళని గాయపరచడం, ఈ రాజ్యంలో అశాంతి, ఆ రాజ్యంలో కూడా అశాంతిగానే ఉండాలి అని ఈ రాజు ఆ రాజు మీద తిరుగుబాటు చేయడం, ఇలాగా రాజ్యాల్లో ఒక రాజ్యం మీద వేరొక రాజ్యంలో మరి ఇటువంటి శాంతి కానీ సమాధానాలు కానీ ఒకనొకటి గాయపరచడం అనేవి ఉంటాయి తప్ప, బాధ పెట్టడం అనేవి ఉంటాయి తప్ప, మరి ఈ రాజ్యాలు ఇలాగే ఉంటాయి కానీ మరి యేసు ప్రభువుకు చెందిన రాజ్యం ఎలా ఉంటుందంటే, యేసే రాజ్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. రెండు రకాలుగా ఉంటుంది. మొదటిదిగా యేసు ప్రభు రాజ్యము ప్రేమతో కూడినదై ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. ఆయన ప్రేమతో కూడిన అంటే ఆయన ఈ లోకానికి రాకముందే తల్లి గర్భములో పడినప్పటి నుండి ఆయన ప్రేమామయుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకమంతా నాదే, ఈ లోకమంతా నా రాజ్యమే, ఈ రాజ్యాన్ని నేను నా ప్రేమతో కట్టాలి, నా ప్రేమతో దీన్ని స్థాపించాలని ఆయన పుట్టిన దగ్గర నుంచి చిన్నవాడి నుంచి పెద్దయ్యే వరకు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి యేసు ప్రభు ఆయన ప్రేమ అనేటటువంటి రాజ్యాన్ని లోకంలో స్థాపించడానికి ఆయన ప్రేమమయుడిగా పుట్టాడు. ఆ ప్రేమనే ఇతరులందరికీ అందజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రెండవది ఏంటంటే, ఆ నా రాజ్యము సేవా రాజ్యం అని అంటూ ఉన్నాడు. అంటే సేవాభావంతో మరి కలిగి ఉండాలని చెప్తున్నాడు. యేసు ప్రభు ఆయన రాజకీయ లోకానికి వచ్చినప్పటికీ, దేవుని కుమారుడిగా వచ్చినప్పటికీ ఆయన ఇదిగో తాను ఎన్నుకున్నటువంటి శిష్యుల యొక్క పాదాలు కడిగి తాను సేవాభావాన్ని మనకు తెలియపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మరి ఈ లోక రాజులకు యేసుప్రభు యొక్క రాజ్యానికి, ఈ లోకంలో ఉన్న రాజ్యానికి, రాజులకు యేసుప్రభుకి గల మధ్యస్థాన్ని మనం ధ్యానించాము. అయితే మరి నీవెవరివి, లేదా మనందరం ఎవరము అని అంటే, మొదట పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం పలుకుతుంది, మీరు రాచరిక కురుకులు, మీరందరూ నా బిడ్డలు. నేను ఈ లోకానికి రాజునైతే నా బిడ్డలని మీరందరూ కూడా రాజులు రాణులు. మరి నేనేం చేశాను రాజుగా ఈ లోకంలో? నేనేం చేశానంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చాను, వస్త్రహీనులకు వస్త్రాలను ఇచ్చాను, ఇంకా ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరిని కూడా నేను ఆదుకున్నాను, వారికి సహాయపడ్డాను, వారిని ప్రేమించాను, వారికి సేవ చేశాను. కాబట్టి నా కుమారుడు, నా కుమార్తెగా నువ్వు కూడా రాణివి, రాజువి అని ప్రభు పలుకుతూ, నువ్వేం చేయాలి, నేను కొనసాగించి ఈ లోకంలో నేను ఏ ఉన్నప్పుడు ఏ విధంగా ఏ కార్యాలు కొనసాగించానో ఆ కార్యాలు నువ్వు కొనసాగించినప్పుడు నా కుమారుడిగా నా కుమార్తెగా నువ్వు మరి పిలువబడతావని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే చివరిగా ప్రభు ఏమన్నాడంటే, రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం 17వ వచనంలో, మరి దేవుని రాజ్యం అంటే ఏమిటి అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని రాజ్యం అంటే తినడం అనేది దేవుని రాజ్యము కాదు, త్రాగడం అనేది దేవుని రాజ్యము కాదు, కానీ నీతి, సంతోషం, సమాధానాలే మరి దేవుని రాజ్యముగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు అంటున్నాడు, నీ లోకానికి తండ్రిని నేను రాజుగా పరిపాలించాను, నా కుమారుడు నా కుమార్తెను నీకు కూడా రాజు భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాను. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, నీవు ఈ మూడు గనక నువ్వు కొనసాగిస్తే, ఏది నువ్వు ఉన్న చోటన నీతిని, శాంతిని, సమాధానాలను నీ యొక్క జీవితంలో కొనసాగిస్తే గనక నీవు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటటువంటి దేవుని బిడ్డగా నీవు మరి కనబడతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
లేకపోయినట్లయితే కనుక మరి ఈ సమయంలో దేవుని అడుగుదాం, ప్రభువా ఇదిగో నీతిని, న్యాయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నేను ఎక్కడ ఉన్నా కానీ నేను వాటిని ప్రతిష్ఠించేటటువంటి, స్థాపించేటటువంటి నీ కృపను నాకు దయచేయం ప్రభువా అని మరి ఈ సమయంలో మనందరం కూడా అడుగుదాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వసృష్టికర్త, నీ వాక్యాన్ని బోధించి, నీ వాక్యాన్ని విని, నీ వాక్యాన్ని ధ్యానించే కృపను మా అందరికీ దయచేసి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏసయ్యా ఇదిగో నీవు రాజువని అయ్యా మరి బైబిల్ గ్రంథం అంతా కూడా మేము చూస్తున్నాం. మరి నీ రాజుగా మరి ఈ లోకంలో ఏ విధంగా కొనసాగించావో, నీ రాజ్యాన్ని కట్టడానికి మేము కూడా ఆ విధంగా జీవించటకు నీ సహాయం మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సందర్భంలో మీ అందరికీ క్రీస్తు రాజు యొక్క మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనందరినీ ఆ క్రీస్తు రాజు దీవించి మనల్ని పరిపాలించాలని, మన కుటుంబాలను దీవించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం.